గ్రేటర్ హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. బైరామల్గూడ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే నాగార్జున సాగర్ రింగ్ రోడ్, బైరామల్గూడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాక శంషాబాద్ విమానాశ్రయం, ఓవైసీ హాస్పిటల్ వైపు మీదుగా, విజయవాడ నాగార్జున సాగర్ల వైపు ఈ ఫ్లైఓవర్ మీదుగా ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. నూట 48.05 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఫ్లైఓవర్ నిర్మాణంలో క్రాష్ బయర్స్ ఫ్రికన్స్ సెలాబ్స్ స్లాబ్ టెక్నాలజీ వినియోగించారు. ఎస్ఆర్డిపి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణంతోనే నగరంలో తొలిసారిగా ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.